దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. ఎంత గొప్పవి అంటే ఈ లోకంలో ఉన్న ఏ ఆశీర్వాదానికి అవి సాటి కావు. దేవుని బిడ్డలమైన మనకి ఆ ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించాడు. రండి, ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లోనే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మొదటగా మనకి ఆయన మనల్ని ఎంచుకున్నారు, ఆ తరువాత ఆయన కుమారులనుగా స్వీకరించాడు, మనకి విమోచన కలుగ చేశాడు. ఆ తరువాత చూడండి, ప్రభు సన్నిధిలో మనకు చదువుదాం. ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదాం చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. రక్షణ మర్మం ఇది, వాగ్దాన మర్మము ఇది, సంఘ మర్మము ఇది. దేవుడు ఈ లోకంలో ఆయన సంఘాన్ని మా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. గొప్ప ఆశీర్వాదం ఇది, ఆయన మర్మాన్ని మనకు తెలియచేసి. ఏమన్నాడు చూడండి, తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేసి. ఏమిటి ఈ మర్మము? 3వ అధ్యాయంలో ఉన్నది చూడండి. ఏమంటున్నాడు? 6వ వచనం 3:6, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారు అయి ఉన్నారనున్నదియే. తెలుసుకోండి సత్యాన్ని. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు? స్వస్థత ఇస్తాడా? ఇస్తాడు. దేవుడు స్వస్థత కన్నా గొప్పది పరిగెత్తబాగిన స్వస్థతల కోసం. నీవు పాపాలను ఒప్పుకుని ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. వాళ్ళ ప్రార్థనే కాదు అంగీకరి, నీ ప్రార్థన అంగీకరిస్తారు. మేము ప్రార్థనలు చేస్తాం, మీరు ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరి దగ్గర స్వస్థత లేదు. సువార్త ముఖ్యం. సంఘానికి సంఘ మర్మం దేని ద్వారా వచ్చింది? సువార్త ద్వారా. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేశాడు? ఆయన యెరూషలేము నుంచి రోమా వరకు సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. సువార్త ద్వారా అనేకులకు పాప విమోచన జరిగింది. సువార్త ద్వారా అనేకులు రక్షించబడ్డారు. ఇది దేవుని యొక్క మర్మం, ఇది దేవుని యొక్క చిత్తం. అర్థమవుతుందా? ఏమన్నాడు ఇక్కడ? ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, సువార్త వలన, అభిషేకాల వలన. ఈ దేవుని వాక్యములు ఎక్కడా లేవు. ఒకడు ఆ అభిషేకం అంటాడు, ఈ అభిషేకం అంటాడు, అదంటారు, ఇదంటారు. ఇవి దేవుని వాక్యములు ఎక్కడా లేవు. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మనుషులు దోచుకుంటాం అంతింది. సువార్త కాదు ఇక్కడ. సువార్త లేకపోకుండా దేవుని నామములో ఏది జరిగినా అది దేవుడు ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి, సంఘం అన్నది ఎలాగేర్పడుతుంది? అన్యజనులు సువార్త వలన. గమనించరా, మీకు ఇంకో విషయాన్ని మన జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక మంత్రి గారికి ఫిలిప్ గారు ఏం చెప్పాడు? స్వస్థత చెప్పాడా? సువార్త చెప్పాడా? 35వ వచనం చూడండి. అందుకు ఫిలిప్ నోరు తెరచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. గమనించరా, ఆ లేఖనముల ద్వారా వచ్చే సువార్త స్వస్థత కాదు.
అభిషేకం కాదు, ఆ పండగ కాదు, ఈ పండగ కాదు, నీళ్ళచల్లటం కాదు, ఇంకేదేదో చేస్తున్నారు. ఇవేమి కాదు, ఇవన్నీ దేవుడు చెప్పిన పద్ధతులు కాదు. సువార్త ముఖ్యం. కొందరు సువార్త పత్రికలు పంచుతున్నారు, పంచండి. బహిరంగంగా సువార్త ప్రకటిస్తున్నారు, చేయండి. పౌలు కూడా అదే చేశాడు, బహిరంగంగా చేశాడు. వీధుల్లో తర్కించాడు, తురన్నను పాఠశాలలో తర్కించాడు. సువార్తం అన్నారు కానీ రండి రా నేను స్వస్థతలు చేస్తానని ఎక్కడ చెప్పలేదు. చూసుకోండి, పౌలు గారి యొక్క నరికట్టు పట్టుకున్నా దేవుడు అద్భుతాలు చేశాడు. పాంగరిచింది పౌలు గారికి, అద్భుతం జరిగింది, ఏం చచ్చిపోలా. దాన్ని బట్టి కాదు సువార్త ముఖ్యం. ఆ తరువాత దేవుడు కార్యాలు చేస్తాడు, దాన్ని మనం కాదంటాక వీల్లేదు. నేటి కాలంలో ఎక్కువ అయిపోయి అసలుతో పోయింది, రక్షణ పోయింది. యేసు ప్రభు దగ్గర నడుము నొప్పి తీసాడు, కాలు నొప్పి తీసాడు, తర్వాత నరకానికి పోతావు. అది కాదు, ప్రభు సువార్త ద్వారా సంఘం ఏర్పడాలి, రక్షించబడాలి. ఈ సంఘం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. భూమి మీద ఇది ఒక్కటే శాశ్వతమైనది, ఇంకా ఏది శాశ్వతం కాదు. సంఘం శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. గమనించరా, ప్రభు యొక్క ఆశీర్వాదం ఏమిటి ఇక్కడ? ఈ మర్మము ఎఫెసి పత్రికలో ఏమంటున్నాడు మనకి? తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి. గమనించరా, మర్మం సంఘం. గమనించరా, చాలామంది నేను సేవకుడిని అంటాడు. ఎక్కడి నుంచి సేవకుడు నువ్వు? నీకు సంఘం ఉండాలి, సువార్త ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, మనిష్టానుసారం కాదు. సంఘం దేవునిది, జీవము గల దేవుని సంఘం. విశ్వాసులు దేవుని వారు, మన వాళ్ళు కాదు. నేను నా గొర్రెలు నా స్వరము వినును, ఆయన గొర్రెలు మన గొర్రెలు కాదు. మన ఒక పరిచారకులు మాత్రమే, దాసులము మాత్రమే. అంతవరకే మనం, మనకి విశ్వాసులకి కూడా ప్రధాన కాపరి ఉన్నారు. మనం ఈ లోకంలో ఒక పరిచారకులం, ఒక బాధ్యత కలిగిన ఒక కాపరి అంతే. అంతేగాని పెత్తందారులం కాదు మనం, పరిచారకులం మనం. పౌలు గారు ఏమన్నారు? నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. సంఘం ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేశాడు, క్రొత్త నిబంధన సంఘం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబడింది. ప్రభు యొక్క ఎత్తబడే వరకు, ప్రత్యక్షత వరకు ఈ సంఘం ఉన్నది. కనుక మనందరం తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. నువ్వు సంఘంలో రక్షించబడ్డావా? రక్షించబడిన వారికి సంఘం. సంఘం అన్నది చాలా గొప్పది, ఈ భూమి మీద శాశ్వతమైనది, ఇక ఏది శాశ్వతం కాదు. ఇంకా చెప్తున్నా, 10 కోట్లు పెట్టి మందిరం కట్టే మేమనం, ఇక్కడే ఉంటుంది, అది నశించిపోద్ది. 10 కోట్లు పెట్టి మందిరం కాదు, 10 కోట్ల ఆత్మలను రక్షించు, అది శాశ్వతమైన మందిరం. పైకి వెళ్ళేది అది, అది గుర్తుపెట్టుకోండి. మా మందిరం ఇంత పెట్టి కట్టాం, అంతకుంది, అంత సుందరంగా ఉంది అంటారు. ఇవి దేవుడు మెచ్చేవి కావు, ఇవి మీరు మెప్పులు చెప్పుకుంటాకి. విశ్వాసులుగా సంఘంలో ఉండాలి, ఎత్తబడే సంఘం ఉండాలి. ఎఫెసి సంఘాన్ని, సార్దీ సంఘాన్ని యేసు ప్రభు తిట్టడా లేదా? ఆయన గద్దించడా లేదా? కనుక మనం ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఆ సంఘం దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. ఇదే ఎఫెసి పత్రికలు ఉంది కదా, క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడుత అయినను మచ్చ అయినను కళంకమైనను అట్టిది మరి ఏదీ లేదు, అది సంఘం. అంటే మనం రక్షించబడిన సంఘం, ఆ సంఘంలో ఉండాలి. గుడికి వెళ్తున్నావా? మంచిదే. వాక్యం చదువుతున్నావా? మంచిదే. రక్షించబడినావా లేదా, బ్రతుకు మారిందా లేదా, ఇది గుర్తుపెట్టుకోండి. 3 తరాల నుంచి క్రైస్తవులు అయిన బ్రతుకు మారిపోతే నరకం రెడీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. కనుక తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, సంఘం అది ముడత కళంకం ఏమీ లేనిది. వాక్యముతో దేవుడు దాన్ని పవిత్రపరిచాడు, మనం పవిత్రులుగా ఉండాలి.
మనలో ఎలాంటి ముడత మచ్చ ఏమీ ఉండనే ఉండకూడదు. అదే క్రీస్తు యొక్క సంఘ మర్మం. మనకి దేవుడి ఇచ్చాడు సంఘాన్ని. చూడండి ఎఫెసీ పత్రిక 5లో ఏమన్నాను 27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, అట్టిది మరి ఏదైనా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా. సంఘం అంటే ఏంటి? పరిశుద్ధతకే. దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలి. దోషం ఉంటే దేవుని ఎదుట నువ్వు నిలవనే నిలవలే. పాపం ఉంటే ప్రభు ఎదుట నిలవలేవు. యెషయా ప్రవక్త గారు దేవుని చూశాడు, ఆయనలో కొన్ని లోపాలు ఉన్నాయి. మరి ఏం లోపాలు ఉన్నాయో మనకు తెలీదు. ఒకే ఒక మాట అన్నాడు, అయ్యో కేక వేసాడు అంతే. నేను ఇక్కడ నుంచుంటానికి యోగ్యుడను కానీ కాను. వెంటనే దేవుడు దూతను పంపాడు, ఇది నీ పెదవులకు తగిలింది గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తం అయినది. పాపముంటే దేవుని ఎదుట మనం నిలబడలేము, దోషం అపరాధం ఉంటే నిలబడలేము. కనుక ప్రభు ఎలా నిలబెట్టాడు? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవాలి. ఎవరి దగ్గర నిలబెట్టాలి? సేవకుల ముందా? ఇది ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. కాదు, ప్రభు ఎదుట మనం నిలబడాలి. మనుషుల వైపు కాదు, మనుషులను చూస్తాం కాదు, మనుషుల గురించి అసలు కానీ కాదు. దేవుని ఎదుట నీ జీవితం ఎలా ఉందో చూసుకో, దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. మనుషులు కాదు, అంతకు వైట్ అండ్ వైట్లోనే ఉండాలా? అది పై పై రూపం. నేను కొందరిని చూసి అసలు అలా వేసుకున్న వాళ్ళు దైవత్వమే కనపడాలి. అసలు అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి, కేళ్లలో నరాల్లో మూలుగుల్లో పరిశుద్ధత ఉండాలి. అది దేవుడు చెప్పేది. ఇక్కడే ఉందో చూడండి, మనకి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 16వ వచనం మధ్య నుంచి చదువుతాను చూడండి. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనుచున్నది. కీలు అంటే అక్కడ లోపల ఉందా బయట ఉందా? అంతరంగం లోపల నుంచి పరిశుద్ధత. నీ హృదయం పరిశుద్ధపరచబడాలి, నీ మనసు పరిశుద్ధపరచబడాలి, నీ ఆలోచనలు పరిశుద్ధపరచబడాలి, అప్పుడు నీ క్రియలన్నీ పరిశుద్ధపరచబడతాయి. లేకపోతే పైన ఏమో భక్తి, లోపలేమో పాపం ఉన్నట్టు. కనుక సంఘం ఇది ఒక మర్మం దేవుడు మనకి తెలియచేశాడు. సంఘంలో అంటే ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. సంఘంలో బయట ఉన్నావా పాపంలో ఉన్నట్లే. దేవుని యొక్క సంఘం, జీవము గల దేవుని సంఘం, నా మందిరం, మనుషులది కాదు ఇది. కనుక దేవుని సంఘంలో మనం ఉండాలి, కానీ లోకానుసారంగా మనుషులు దానిలో మనం ఉండనే ఉండకూడదు. అనగా భక్తిహీనులుగా మనం ఉండకూడదు, దోషులుగా మనం ఉండకూడదు. సంఘం అంటే పరిశుద్ధమైనది. గమనించరా, తరువాత ఇచ్చిన ఆశీర్వాదం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచన కలుగుట. ఏం కలిగించాడు? ఇదొక ఆశీర్వాదం. సంపూర్ణమైన జ్ఞాన వివేచన. బైబిల్ మనకి దేవుడు రాసిన గ్రంథం, దైవ వేషము కలిగిన గ్రంథం. బైబిల్లో నీకు ఎంత జ్ఞానం ఉంటుందో నీ జీవితానికి అంత ఆశీర్వాదం. బైబిల్లో దేవుని యొక్క మాటలను నువ్వు ఎంతగా జ్ఞానం చేత నువ్వు నేర్చుకున్నావో అది నీ జీవితానికి అంత ఆశీర్వాదం. మనకి బైబిల్ని దేవుడు ఇచ్చాడు, దైవ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ గ్రంథం ద్వారా నీ జీవితాన్ని నీవు నడిపించుకోవాలి. ఆ గ్రంథం ద్వారా జ్ఞాన వివేచన నీకు కలిగి
నీవు పరిశుద్ధంగా నడిపించుకోవాలి. నీ గురించిన విషయాలు బైబిల్లో ఉన్నాయి, నీ కుటుంబం గురించిన విషయాలు బైబిల్లో ఉన్నాయి, నీ బిడ్డల గురించిన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఈ ప్రపంచములో ఉన్న ప్రతి రాజ్యాంగానికి బేస్ ఆధారం బైబిల్లో నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలే. వాటిని బట్టే రాజ్యాలు ఏర్పడ్డాయి, రాజ్యాంగాలు ఏర్పడ్డాయి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. బైబిలు మన యొక్క జీవితానికి ఒక లైఫ్ మాన్యువల్ లాంటిది, మార్గదర్శి లాంటిది, జీవాహారము. ప్రభు సమరయ స్త్రీతో ఒకే ఒక మాట, అమ్మా నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిక కొనడు, జీవజలాన్ని ఇస్తాను. బైబిలు నీకు జీవాహారం, జీవజలం. నిన్ను నడిపించేది, నిన్ను క్రమపరిచేది, నీ తప్పులను చూపించేది, నీతో మాట్లాడేది లివింగ్ బుక్ బైబిలు. బైబిలు గురించి వచ్చిన పుస్తకాలు ఈ ప్రపంచంలో ఏ గ్రంథం మీద రాలా? సవాల్ చేసి మాట్లాడుతున్నాం. బైబిలు క్రీస్తు ప్రభు గురించి వచ్చిన పాటలు, వ్యాఖ్యానాలు ఎవరి గురించి రాలా? ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. అదే బైబిల్ యొక్క ప్రత్యేకత. ఇన్ని వేల పాటలు, ఇన్ని వేల పుస్తకాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల నుంచి కూడా రాసిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పోయి ఇప్పటికీ మనం పాడుతున్నాం. ఇంకా కొత్త పాటలు వస్తున్నాయి, వాటిల్ని పాడుతున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని వేల పాటలు వస్తున్నాయి, కొన్ని వేల పుస్తకాలు బైబిల్ మీద వస్తున్నాయి, కొన్ని కోట్ల కోట్ల ప్రసంగాలు బైబిల్ గురించి వస్తున్నాయి. ఎందుకని? జ్ఞాన వివేచన కలిగించే దైవ గ్రంథం ఇది, గమనించరా. కనుక జ్ఞాన వివేచన మనకి కలుగ చేశాడు. మనం ఇప్పుడు అంధులం కాదు, మనం ఇప్పుడు ఏమీ తెలియని వారమే కాదు. సైతాను తంత్రాలను మనం ఎదిరించే శక్తి కలిగిన జీవము గల దేవుని వాక్యం ఉన్నది. బైబిల్లో జరిగిపోయిన చరిత్ర ఉంది, జరుగుతున్నది ఉంది, జరగబోయేది ఉన్నది. ఇదే బైబిల్ యొక్క ప్రత్యేకత. రెండవ రకడ జ్ఞాన వివేచన నీకున్నదా? సంఘం గురించిన జ్ఞాన వివేచన నీకున్నదా? రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవన గురించిన జ్ఞాన వివేచన నీకున్నదా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు జ్ఞాన వివేచన నీకున్నదా? ఇవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. నీ జీవితానికి సైతానుడు నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, పాపపు ఊబిలో పడకుండా ఉండాలి అంటే ఏం కావాలి నీకు? జ్ఞాన వివేచన కావాలి. రకరకాల అన్య బోధలు వస్తున్నాయి, తప్పుడు బోధలు వస్తున్నాయి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, సత్యాన్ని చెరిపివేసేవి వస్తున్నాయి. ఇవన్నిటి నుంచి నీకు జ్ఞాన వివేచన కలుగ చేసేది దేవుని యొక్క వాక్యం. యు ఆర్ ఎన్లైటెన్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అది తెలుసుకోవాలి. నీ మనసు బాగాలేదనుకో, ఏం చదవాలి? 119వ కీర్తన చదువు, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీకు ఆలోచన చెప్పుద్ది, నీకు ఆలోచన కర్తలుగా ఉంటుంది, నీ బాధ నుంచి విడుదల కలిగ చేస్తుంది. 119వ కీర్తన 176 వచనాలు కూడా బైబిలే, బైబిల్ గురించి. రోజు బైబిల్ చదువు, జ్ఞాన వివేచన. నీ తినే ఆహారం కన్నా ముందు నువ్వు బైబిల్ చదువు, జ్ఞాన వివేచన, జీవాహారం. గమనించరా. కనుక ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎలాంటిది మనకి? జ్ఞాన వివేచన కలుగ చేసే ఆశీర్వాదం. తర్వాత ఇంకోటి చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఈ ఆత్మ వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత నిన్ను ముద్ర వేశాడు ప్రభు. ఈ ముద్ర నీకేం తెలియచేస్తుంది? నీవు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడివి అని తెలియచేస్తుంది. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడిదురో వారు దేవుని కుమారులై ఉందరు. దేవుని యొక్క ముద్ర నీ మీద ఉంటుంది. సైతాను చూస్తాడు దేవుని ముద్ర ఉందనుకో, ఇక వాడు నిన్ను ముట్టనే ముట్టడు. దేవుని ముద్ర అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద ఉంటుంది. ఆ ముద్ర నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అర్థమైందా? ఈ లోకంలో దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలుసుకోవాలి అంటే దేవుని ముద్ర మన మీద ఉంటుంది. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అయ్యా, వీళ్ళ మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. వీళ్ళు ఆరాధన చేసే బిడ్డలు, వీళ్ళ యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉండే. ఇది దేవుని ముద్ర. ఎక్కడ ఉన్నా, ఏం మాట్లాడినా, ఏమి చూసినా, ఏమి చేసినా పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర మన మీద ఉంటుంది. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతాం మనం, దేవుని యొక్క ముద్ర. ఈ ముద్ర నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఈ ముద్ర నిన్ను ఏం చేస్తుందంటే ఆత్మానుసారముగా నడుచుకునేటట్లు. గలతీ పత్రిక చూడండి, 5:16 ఏముంది? నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. 25 మనం ఆత్మననుసరించి జీవించు వారమైతిమా. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మననుసరించే జీవించు వారమైతిమా. ఈ వాక్యం చెప్తున్నావు. ఎవరు చెప్పారు చెప్పమని? పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఈ వాక్యం చెప్పమని. ఆ వాక్యమే చెప్తాం ఇకంతే. కనుక పరిశుద్ధాత్మ ముద్ర దేవుని బిడ్డలలో ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపు దేవుని బిడ్డల్లో ఉంటుంది. పరిశుద్ధాత్మను అనుసరించే జీవిస్తాం. భాషలు మాట్లాడతాం ఇవన్నీ కాదు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సంఘం ఏర్పడింది అన్నదానికి రుజువులుగా ఆ కాలంలో అవి దేవుడు అనుమతించాడు. ఇక ఇప్పుడు బైబిల్ యొక్క సంపూర్ణ గ్రంథం మన మధ్యలోనికి వచ్చింది. ఇదే మనకి గొప్ప రుజు, ఇదే మనకి గొప్ప ఆధారం, ఇదే మనకి ప్రామాణికం. ఇక అవి ఏవి ప్రామాణికాలు కాదు. ఆత్మననుసరించి నడవాలి, ఆత్మతో నింపబడాలి. రోజు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నువ్వు నింపబడాలి. ఆత్మతో నింపడం అంటే ఎగరటలు గంతులేటలు ఇవి కాదండి. మరి అంతే విధమైన ఉద్యమం తర్వాత కనపడద్దా నీలో? మరి కనపడదుగా. అలాంటోళ్ళు, అసలు బ్యాక్ స్లైడింగ్గా జారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను 30 నా ఆత్మీయ జీవితంలో చూశాను. నేను ఇక్కడేమో అలా ఏమంటారు, ఆ తర్వాత అసలు అది కనపడే కనపడదు వాళ్ళలో. ఒక ఆయన స్టేజ్ మీద చిందులు వేసాడు బాగా, అమ్మో మనం ఆత్మ నింపుదాం. ఆ తర్వాత ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది, ప్రార్థన చేశాడు. ఇంకొక అమ్మాయి వచ్చింది, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈయన. మరి ఆ ఆత్మ అప్పుడు లేదే, నేను కళ్ళారా చూశాను ఇవన్నీ. కనుక మోసపోవద్దు. ఆత్మతో నింపబడతం అనగా పరిశుద్ధాత్మ ప్రకారం మనము నడుచుకుంటాం, భక్తిలో నడుచుకుంటాం, దేవుని ప్రేమలో నడుచుకుంటాం, సత్కార్యాలు చేయటంలో నడుచుకుంటాం, మారు మనసు తగిన క్రియల్లో నడుచుకుంటాం, దేవుని పరిచర్య కోసం మనం తహతహలాడటం చూస్తాం. ఇది ఆత్మతో నింపబడిన ఒక దైవ సంబంధమైన సహవాసం కలిగి ఉంటాం. ఆత్మతో నింపబడతాం. ఆత్మవశులు ఎవరు లేరు. ఆత్మవశులు ఎవరు అనంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారి, మనం ఎవరం కాదు. ఎహెచ్కేల్ గ్రంథంలో ఎహెచ్కేల్ గారు ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన నువ్వు ఆత్మవశుడు అయ్యావంటే అలాంటివి చెయ్యాలి. ఇక్కడ ఎవరు లేరు, ఇక మోసపోబాకండి. ఆత్మ నింపుదల ఉన్నది, ఆత్మానుసారంగా జీవించటం ఉన్నది, ఆత్మ ద్వారా నడుచుకునటం అనుభవాలు ఉన్నాయి. కానీ మనకి ఆత్మవశుడు అవటం అన్నది లేనే మనకు అనుభవాలు ఎవరికి రాలేదు. తెలుసుకొని సత్యాలు ఒకవేళ వచ్చినాయి అంటే
ఇక అక్కడికి వెళ్ళాలి ఇక అంటే. పౌలు గారు ఉన్నారు ఇక. పౌలు గారు ఒక్క ఆయన పర్లవరాజ్యానికి వెళ్ళారు. 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయంలో ఉంది కదా, పర్లవరాజ్యానికి వెళ్ళినట్టు ఇక అంతే. ఇంకా ఎవరి గురించి అలాంటి మాటలు ఎవరు రాయబడలా. చాలామంది అంటే మేము పర్లవరాజ్యం దర్శనం చూసినాం, పిచ్చి మాటలు ఇవన్నీ, వాక్యానుసారం కాదు, మోసపోకండి. ఆత్మతో మనల్ని దేవుడు ముద్రించాడు, అది ఆత్మ కార్యాలు మనలో జరుగుతాయి. ఆ తరువాత చివరికి వచ్చిన చూడండి, 1 అధ్యాయం ఎఫెసీ పత్రిక 14వ వచనంలో ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ మనకేం చేశాడు? ఆయన సంచకరువు అనగా ఒక భద్రత, ఒక భయాన. అర్థమైందా? నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. అర్థమవుతుందా? ఆత్మానుసారమైన మనస్సు జీవము, శరీరానుసారమైన మనస్సు మరణం. అర్థమైందా? కనుక ఆత్మ మనకి ఎలా ఉన్నాడు అంటే, ఆయన మనకి సంచకరువుగా ఉండి ఆత్మ ద్వారా మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలను పరలోక రాజ్యములో అన్నీ తేట తెల్లం చేస్తాడు. తేట తెల్లం అంటే దావీదును మనం చూడలా, దావీదు భక్తుడు ఎవరో అక్కడ తెలుస్తుంది మనకి. అబ్రహాం గారిని మనం చూడలా, అబ్రహాం గారు ఎవరో మనకు తెలుస్తుంది అక్కడ మనకి. తేట తెల్లం చేస్తాడు. అంతేకాదు, రోమాపత్రిక చూడండి 8వ అధ్యాయం 16వ వచనం చూడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. ఎవరి పిల్లలం మనం? దేవుని పిల్లలం. నువ్వు వాక్యానుసారంగా మన జీవితం, మన బ్రతుకు ఉన్నట్లయితే ధైర్యంగా మాట్లాడతావు. మేము ఎందుకని వాక్యం ఎంత ధైర్యంగా చెప్తాం? కొన్ని విషయాలు చాలా దృఢంగా చెప్తాం. కారణం ఏంటి? ఆత్మానుసారంగా ఉన్న లక్షణాలు ఇవి. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. అంతేకాదు, కొంతమంది అంటారు పరలోక రాజ్యానికి వెళ్తామని ఏమో ఎట్లా తెలుసు అంటారు. మేము అట చెప్పం, దేవుని వాక్యం అలా లేదు. దేవుడు మనలో ఆయన ఆత్మను సంచకరువుగా ఉంచాడు. ఈ లోకం విడిచామంటే దేవుని సన్నిధిలో మనం అంటే ఆయన ఆత్మ ద్వారా మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. గమనించరా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. నిన్ను నిర్ణయించుకున్నాడు ముందే, నిన్ను కుమారులుగా స్వీకరించాడు, నీకు విమోచన కలుగ చేశాడు. ఆ తరువాత నీకు గొప్ప మర్మాన్ని దేవుడు తెలియచేశాడు, రక్షణ మర్మం. ఆ గొప్ప మర్మమే రక్షణ సంఘం. ఈ లోకంలో శాశ్వతమైనది ఏది శాశ్వతమైనది కాదు. ఆత్మలు ఈ లోకంలో నశించిపో, దేవుని బిడ్డలు. భూమి ఆకాశాలు కాలిపోతే దేవుని బిడ్డలు కాలిపోరు, శాశ్వతం, పరలోక రాజ్యానికి వెళతాం. ఈ లోకంలో నుంచి ఎత్తబడేది సంఘం ఒక్కటి, ఇంకేది కాదు, అది మర్మం. ఆ తరువాత జ్ఞాన వివేచన దేవుడు మనకలుగు చేశాడు. మనకు దేవుడిచ్చిన ఈ దైవ గ్రంథం, జీవాహారం, లోకంలో ఉన్న దేనంతటికన్నా గొప్పది. నీకు అన్ని విషయాలు, భవిష్యత్తుని గురించిన విషయాలు, నీ గురించిన విషయాలు దేవుడు నీకు తెలియచేస్తాడు. ఆ తరువాత దేవుడు నీకేం చేశాడు? ఆయన ఆత్మ ద్వారా నిన్ను ముద్రించేశాడు. అర్థమైందా? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, ముద్ర. అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని బిడ్డలకి దేవుని యొక్క ముద్ర ఉంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సర్వ సత్యములోనికి నడిపించే గొప్ప దేవుడు. ఆ తరువాత ఆయన మనకి సంచకరువుగా ఉన్నాడు, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవింపచేస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనే మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన కుమారులనుగా మనలను దేవుడు నిలబెడతాడు. ఆయన సన్నిధిలో మనలను నిలబెడతాడు. ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైన వారలారా,
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం ఆరాటపడాలి, పొందుకోవాలి, అనుభవించాలి. ఆ అనుభవించి శాశ్వతమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇవి లోకంలో ఉన్న ఏ ఆశీర్వాదాల కన్నా గొప్పే. దీనికి సాటి అయినవి ఇంకా ఈ లోకంలో ఎక్కడా లేనే లేవు. నువ్వు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులున్నా గొప్పవాడివైనా ఏదైనా సరే అవి ఈ లోకం వరకే. ఈ ఆశీర్వాదాలు నిన్ను పరలోకములో యుగయుగాలు ప్రభుతో ఉండటానికి ఈ ఆశీర్వాదాలు మనకు కావాలి. అలాంటి ఆశీర్వాదాలు పొందుకొని పరలోకంలోనికి మనం చేర్చబడదాం. అలాంటి ధన్యత ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.